హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పచ్చని పొదరిల్లు ఈరోజు టాపిక్ మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి వాటర్ ప్రూఫింగ్ మన మిద్దె తోటలు పెంచుకునే వాళ్ళందరూ ముందుగా చేయవలసిన పని ఇది కాకపోతే మాది ఇది ఓల్డ్ హౌస్ అండి ట్వంటీ సిక్స్ ఇయర్స్ అయింది మేము రీసెంట్గానే వచ్చాము త్రీ ఇయర్స్ అయింది మేము ఇక్కడికి వచ్చి మేము రాగానే మొక్కలు కొని పెట్టడం స్టార్ట్ చేశాను అంటే వాటర్ ప్రూఫ్ చేయించాలి అనే ఉద్దేశం కూడా మాకు అప్పుడు రాలేదు ప్రస్తుతానికి లీకేజ్ కూడా ఏం రావట్లేదు కానీ ముందు ముందు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము ఇప్పుడు వాటర్ ప్రూఫింగ్ చేయించుకుంటున్నాం ఇంకా నీళ్ళు కూడా అక్కడక్కడ నిలిచిపోతాయండి స్లోప్ కూడా లేదు అది కూడా మేము చేయించుకుంటున్నాం అనమాట వాటర్ ప్రూఫింగు ఏ కంపెనీ తీసుకున్నామో మాకు ఎంత మెటీరియల్ పట్టింది అన్నది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి నేమది మీకు కరెక్ట్గా చూపిస్తున్నాను యాక్రలిక్ వాటర్ ప్రూఫ్ కోటింగ్ దీంట్లో పార్ట్ ఏ పార్ట్ బీ వస్తుంది పార్ట్ ఏలో పౌడర్ కాంపోనెంట్ వస్తుందండి దా అలాగే పార్ట్ బీలో లిక్విడ్ కాంపోనెంట్ వస్తుంది మనం ఈ రెండు కూడా మిక్స్ చేసి వేసుకోవాల్సి ఉంటుంది ఇది ఫోర్ లీటర్స్ చూడండి లిక్విడ్ మనకి ఫోర్ లీటర్స్ వస్తుంది పౌడర్ ఏమో ట్వంటీ త్రీ కేజీస్ వస్తుందండి అంటే ఇది ఈ బస్తా ఇంకా ఆ టిన్ను కలిపి ఒక సెట్ కింద వస్తుంది చూసారా ఇదన్నమాట టిన్ను ఇది ఫోర్ లీటర్స్ టిన్ను ఇది అది మనకి ఒక సెట్ అనమాట అలాగే మన స్లాబ్కి ఎంత పడుతుంది అనేది మనం అక్కడ షాప్లో చెప్తే వాళ్ళే ఇస్తారండి మాకైతే ఫైవ్ సెట్స్ తెచ్చుకున్నాం మేము మనం ముందుగా చూడండి మన స్లాబ్ మీద అసలు డస్ట్ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలండి డస్ట్ అది ఉంటే బాగా పట్టదు చూసారు కదా చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి మేము స్లోప్ కూడా తీద్దాం అనుకుంటున్నాం కాబట్టి కొంచెం అంత చెక్కారు అందుకు ఎక్కువ డస్ట్ ఉందనమాట అందుకే ఎయిర్ క్లీనింగ్ చేస్తున్నారు అలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి చెత్తంతా ఎత్తేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లిక్విడ్ చూసారు కదా ఒక టిన్ లిక్విడ్ మొత్తం బకెట్లో వేసుకుంటున్నారు చూడండి ఇలాగా మొత్తం లిక్విడ్ వేసుకున్న తర్వాత యాక్చువల్గా అయితే దీనికి ఇంకొక అంత నీళ్ళు అంటే ఫోర్ లీటర్స్ టిన్లో లిక్విడ్కి ఫోర్ లీటర్స్ వాటరు పోసుకోమని చెప్పారండి ఆ వాటరు ఆ లిక్విడ్ కలిపిన దాంట్లో ఆ పౌడర్ మనం కలుపుకొని బ్రష్తో పెయింట్ లాగా వేసుకోవాల్సి ఉంటుందండి ఇది మనము రెండు కోటింగ్ వేసుకుంటే సరిపోతుంది రెండు కోటింగ్లు ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కువగా ఎండ లేకుండా ఉండే టైంలో అయితే వేసుకుంటే మంచిదంటండి మా మేము వేసుకునేటప్పుడు విపరీతంగా ఎండ వచ్చిందండి ఎర్లీ అవర్సు లేబర్ రాకపోవడం కొంచెం ప్రాబ్లం అయ్యి మాకు కొంచెం లేట్ అయింది దానివల్ల బాగా ఎండ వచ్చిందండి అంటే ఎండ ఉంటే తొందరగా డ్రై అయిపోద్ది అంట అంత పట్టదు అని చెప్పారు అందుకని మేము ఫస్ట్ కోటింగ్ అయితే కొంచెం పలచగానే వేస్తున్నామండి బాగా డ్రై అయిపోతుంది కాబట్టి ఆ తర్వాత మళ్ళీ మేము రెండు కోట్లు వేసుకున్నాం ఫస్ట్ ఒకటి పల్చగా వేసుకొని తర్వాత మళ్ళీ రెండు కోట్లు వేసుకున్నాం యాక్చువల్గా రెండు కోటింగ్లు కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా అలా పౌడర్ మొత్తం ఆ లిక్విడ్లో కలుపుకుంటూ వేసుకోవాలండి అలాగా చూసారు ఈ పౌడర్ కూడా సిమెంట్ లాగానే ఉందండి సిమెంటేనేమో మేబీ అయితే ఆ లిక్విడ్ మటుకు పల్చగా ఫెవికల్ పల్చగా ఉంటే ఎలా ఉంటుందో స్మెల్ కూడా ఫెవికల్ లాగా అనిపిస్తుందండి లిక్విడ్ చూసారా పల్చగా వేసామని చెప్పాం కదా ఫస్ట్ కోటింగ్ బ్రష్ ఫ్రీగా మూవ్ అవ్వడం కోసం కొంచెం కొంచెంగా నీళ్ళు జల్లుకుంటూ పల్చగా వేసారండి దీని తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదైతే క్వాంటిటీ చెప్పారో ఫోర్ లీటర్ లిక్విడ్కి ఫోర్ లీటర్ వాటర్ కలిపి ఒక ప్యాకెట్ మొత్తం పౌడర్ వేసి అలాగా రెండు కోటింగ్లు అలా వేసుకున్నామండి మొత్తం అంతా అయిన తర్వాత చూడండి ఇలా వచ్చింది దీని తర్వాత మేము స్లోప్ కూడా చేయించుకున్నాము మొత్తం మూడు కోటింగ్లు కూడా అయిన తర్వాత ఇలా ఉందండి మొత్తం స్లోప్ కూడా అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇంకా సైడ్ ఆంచింగ్ కూడా చేయించాము అన్నీ అయిన తర్వాత ఇలా వచ్చింది మీకు ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆలయ యాప్స్ అన్ని చూస్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తే వీడియోలు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు